ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న చంద్రబాబు సర్కార్ సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామన్న సజ్జల హోమ్ మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారు క్రిమినల్స్ ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది తాను హోమ్ శాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందన్న పవన్ కళ్యాణ్ ఇతర శాఖల్లో తప్పులు జరిగినప్పుడు సీఎం డిప్యూటీ సీఎం స్పందిస్తారు హోమ్ మంత్రిపై పవన్ వ్యాఖ్యలకు పరోక్షంగా సమర్థించిన మంత్రి నారాయణ సమాధానం చెప్పాల్సిన మీరే హోమ్ మంత్రిని ప్రశ్నించడం ఏంటి పవన్ కు పాలనపై ఓరియంటేషన్ అవసరమన్న మాజీ మంత్రి బుగ్గన శాంతి భద్రతల వైఫల్యానికి హోమ్ మంత్రి కారణమని వైఎస్ఆర్సీపీ మొదట్ నుంచి చెబుతోంది చంద్రబాబు కేబినెట్ మొత్తం విఫలమైందన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ ఏపీలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో ప్రభుత్వం విఫలం చంద్రబాబు సర్కార్ అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయిందన్న రోజా కూటమి పాలనపై అంబటి హాట్ కామెంట్స్ హోమ్ మంత్రికి హోంలోనే అసంతృప్తి అంటూ ట్వీట్ లా అండ్ ఆర్డర్ పై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ రెడ్ బుక్ పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు ఉచిత సిలిండర్ ఇస్తామని మహిళలను మోసం చేస్తారన్న మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ ఇంటిపై మాజీ టీజీ భరత్ అనుచరుల దాడి కటారి పల్లవిని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి పల్నాడులో మరో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ పప్పుల వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కులగన్నపై మాజీ ఐఏఎస్ భూసాని నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్ ఆదేశం ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై ఫోకస్ పెట్టాలి రీసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అధికారులకు భట్టి ఆదేశం గురుకులాలు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు హెల్త్ మానిటరింగ్ యాప్ను ప్రారంభించిన మంత్రి సీతక్క ఆగ్రాలో కుప్పకూలిన మిగ్-29 విమానం క్షేమంగా బయటపడ్డ పైలట్ ఇద్దరు వ్యక్తులు కర్ణాటక సీఎంకు ముడా స్కామ్ హీట్ సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్ యూపీ కేరళ పంజాబ్ ఉప ఎన్నికల పోలింగ్ వాయిదా మహారాష్ట్ర జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు యథాతథం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం ఆర్టికల్ 370 అంశంపై పీడీపీ బీజేపీ మధ్య వివాదం ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం బాణాసంచార నిషేధం సరిగ్గా అమలు చేయలేదన్న ధర్మాసనం మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జారంగే పాటిల్ ప్రకటన ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం లోయలో పడ్డ బస్సు 36 మంది మృతి పలువురికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు జార్ఖండ్ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోంది జేఎంఎం అడ్డంకులు సృష్టిస్తున్నా వెనకడుగు వేయడం లేదన్న ప్రధాని మోదీ వాయనాడ్లో ప్రియాంక వాద్రా ముమ్మర ప్రచారం కాంగ్రెస్ కార్యకర్తలతో సుడిగాలి పర్యటన మహారాష్ట్ర డీజీపీ రష్మి శుక్లాపై ఈసీ వేటు మహావికాస్ అగాడీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం తెలుగువారి పట్ల అమితమైన గౌరవం ఉంది తన వ్యాఖ్యలను డీఎంకే తప్పుగా ప్రచారం చేసిందన్న నటి కస్తూరి మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ మధ్య హోరాహోరీ పోరు కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీలు బ్రాంప్టన్లో హిందూ ఆలయంపై దాడి ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు 6 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి